రేషన్ డీలర్లకు సంబంధం లేకుండా రేషన్ కు సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిపోయే వేరే మార్గం ఏదైనా ఉందా? పక్కగా ఉంది సార్, ఎందుకంటే రేషన్ డీలర్ అనేవాడు డెలివరీ ఎప్పుడైతే కార్డుదారుడికి ఎప్పుడైతే పంపిణీ చేసేసాడో, కార్డుదారుడు బియ్యం తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకున్న తర్వాత పంపిణీ మొదలైన రోజు మధ్యాహ్నం నుంచి ప్రతి చోట కావాలంటే మీరు మెగా వర్గాలను కూడా మీరు సంప్రదించవచ్చు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని కూడా ప్రతి చోట ప్రతి వార్డు లో ప్రతి గ్రామాల్లో డోర్ టు డోర్ ఎవరైతే చిన్న చిన్న వెహికల్స్ మీద టీవీఎస్ మీద స్కూటీల మీద వెళ్లి ప్రతి రేషన్ కార్డు దారుడి దగ్గర నుంచి 14 రూపాయల నుంచి 15 రూపాయల వరకు బియ్యాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే అదొక వ్యవస్థ ఉంటుందా? అదొక అంటే ఒక బ్రోకర్ వ్యవస్థ లాగా అదొకటి నడుస్తుందా? పక్కాగా అదొక మాఫియా నడుస్తుంది సార్. దాని మాఫియాగా కొన్ని కొన్ని చోట్ల కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నారండి. అంటే వాళ్ళతో రేషన్ డీలర్ కి సంబంధం ఉండదా? ఉండదు సార్, పక్కా పూర్తిగా సంబంధం ఉండదండి. ఎందుకంటే వాళ్ళతో కొన్ని కొన్ని చోట్ల అంటే నేను ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒకటి రెండు చోట్ల రేషన్ డీలర్లు బియ్యం కొని అమ్ముతున్నారు అనేటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో 1% 2% వాళ్ళు ఈ మాఫియాతో గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే మాకు సంబంధించిన వ్యాపారాన్ని మీరు చేజెక్కించుకుని మాకు వస్తున్న ఆదాయాన్ని మీరు కొల్లగొడుతున్నారు అని చెప్పి ఆ మాఫియాతో కొంతమంది ఒకటి రెండు చోట్ల కొంతమంది డీలర్లు గొడవలు పడే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అంటే ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి గతంలో ఎందుకు తీసుకెళ్లలేదు? మీరు ఇంతకు ముందు ఎందుకు తీసుకెళ్లలేదు? చాలా సార్లు అంటే మీరు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిను ముఖ్యమంత్రిని కలవాలని ఏం లేదు కదా. పౌర సరఫరాల శాఖ మంత్రికి చెప్పొచ్చు, పౌర సరఫరాల డిపార్ట్మెంట్ కి మీరు ఫిర్యాదు చేయొచ్చు. అటువంటిది ఏమైనా జరిగిందా? తప్పకుండా సార్, అది కూడా జరిగింది సార్. మీకు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో కోన శశిధర్ గారిని రాష్ట్ర సంఘాల వారు కలవడానికి దాదాపుగా 18 నెలల కాలంలో ఆయన కలవడానికి చేసిన ప్రయత్నాల్లో కేవలం కమిషనర్ గారు డీలర్లను కలిసిన సందర్భాలు రెండే రెండు సార్. రెండు సందర్భాల్లో మాత్రమే వారికి అవకాశం ఇచ్చారు. మొదటి సందర్భం ఏంటంటే మీరు ఎన్ని సంఘాలు ఉన్నారు, మీరు ఏమిటి, మీరు స్ట్రైక్ కరోనా సమయంలో సార్, కరోనా సమయంలో మేము మాకు రావాల్సినటువంటి శానిటైజర్లు మాస్క్లు ఇవ్వట్లేదు, మేము ఎలా పని చేయమంటారో, మా కుటుంబాలను కోల్పోతున్నాం సార్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అప్పుడొకసారి అవకాశం ఇచ్చారండి. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ రేషన్ డోర్ డెలివరీ అనే వెహికల్ ప్రారంభోత్సవం సమయంలో మీరు ఎండియో ఆపరేటర్లకు సహకరించండి అని చెప్పి మాకు మాట్లాడడానికి ఆయన మాకు కొన్ని విషయాలను తెలియజేయడానికి కోసం మాత్రమే రాష్ట్ర సంఘాల ప్రతినిధులను పిలిచి మాట్లాడడం జరిగింది సార్. మేము ఏదన్నా మా సమస్య చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి ఎప్పుడు ఏ మెమరాండం తీసుకుని వెళ్ళినా సమయం లేదని కానీ ఏదో ఒక వంకతో ఆయన మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగిందండి. మాకున్నటువంటి వినతి పత్రాలని ఆయన కింది స్థాయి అధికారులు డిప్యూటీ డైరెక్టర్ గారికి కానీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి కానీ ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళు కూడా మేము ఇచ్చిన ప్రతి వినతి పత్రాన్ని కూడా పుట్టదాకలు చేయడం జరిగిందని చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో డీలర్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో డీలర్లు వాళ్ళకి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో దాంతోపాటు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది డీలర్లకు ఏదైనా న్యాయం చేయకపోతారా అని ఒక ఆశతోని అంటే ఇప్పుడు ఇది కూడా చెప్తాను సార్, గత ప్రభుత్వం ఉన్న టైంలోని డీలర్ల కోసం గత పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే 100కి కేవలం 5% డీలర్లు మాత్రం ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగిందండి. అంటే 95% డీలర్లు ఇప్పుడున్న ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి, డీలర్లకి రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రేషన్ డీలర్లకి గతంలో ఎన్నో వరాలు ప్రకటించారు సార్. ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అన్నా ఇప్పుడున్న డీలర్లలో చాలా ప్రేమ ఆప్యాయత ఉందండి, వారి కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటారు. అప్పట్లో ఆయన ఎలాగైతే ప్రకటించారో ఇప్పుడు కూడా డీలర్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు డీలర్లకి ఏదైనా ప్రకటించకపోతారా, మన కుటుంబాలు బాగుపడకపోతాయని ఎదురు చూశారు సార్. కానీ అది ఆశనిపాతం అయిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున వెహికల్స్ రావడం వల్ల మాకు వచ్చేటువంటి నాన్ పీడిఎస్ సరుకుల ద్వారా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చేటువంటి ఆదాయం ఏదైతుందో అది కోల్పోవడం రేషన్ డీలర్కు ఒక సరాఘాతంగా మారింది సార్.